సైలెంట్గా చైర్మన్ పదవి నుంచి తప్పుకున్న రాఘవేంద్రరావు కారణం ఇదేనా? దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్గా గత కొంతకాలంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఉన్నట్లుండి తాజాగా ఆయన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం హాట్ టాపిక్ అవుతోంది. ఈ మేరకు తన రాజీనామా లేఖను టీటీడీ ఈవోతో పాటుగా ప్రభుత్వానికి కూడా పంపించారు. వయస్సు పైబడిన కారణంగానే తాను ఈ పదవి నుంచి తప్పుకుంటున్నట్లుగా రాఘవేంద్రరావు లేఖలో పేర్కొన్నారు. రాజీనామా లేఖలో రాఘవేంద్రరావు ఏమన్నారంటే, కలియుగ వైకుంఠంలోని వెంకటేశ్వర స్వామికి సేవ చేసే అవకాశం లభించడం అదృష్టం. నా పదవీ కాలంలో తనకు సహకరించిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సిబ్బందికి, టీటీడీ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు అని రాఘవేంద్రరావు తెలిపారు. చాలా కాలంగా వివాదాలతో సతమతమవుతున్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు ఇప్పుడు రాఘవేంద్రరావు రాజీనామాతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతం ఆయన రాజీనామాకు గల కారణాలపై పలు విశ్లేషణలు కొనసాగుతున్నాయి. దర్శకుడు రాఘవేంద్రరావు 2015 నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో SVBC ఛానల్కు చైర్మన్గా ఉన్న నరసింహారావుపై ఆరోపణలు రావడంతో ఆయనను తొలగించి 2018లో రాఘవేంద్రరావును చైర్మన్గా టీటీడీ నియమించింది. అప్పటి నుంచి ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్న ఆయన ఉన్నట్టుండి రాజీనామా చేయడం వెనుక అనేక కారణాలున్నాయని టాక్ నడుస్తోంది. విజయకేతనం ఎగరేసిన వైసీపీ పార్టీ మరికొద్ది రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డు సభ్యులు నైతిక బాధ్యతగా రాజీనామా చేస్తుండడం గమనార్హం. తెలుగుదేశం పార్టీకి అండదండలు అందిస్తున్న రాఘవేంద్రరావు కూడా నైతిక బాధ్యతగా తన పదవికి రాజీనామా సమర్పించారనే విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలాంటి రాజీనామాలు చోటు చేసుకోవడం సర్వసాధారణం. ఇక తాజాగా రాఘవేంద్రరావు కూడా చైర్మన్ పదవి నుంచి తప్పుకోవడం వెనుక వైఎస్ జగన్ విజయమే కారణం. అయితే గతంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఇలాంటి రాజీనామాలను ఆయన తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వైఎస్ జగన్ ఎలా వ్యవహరిస్తారో వేచి చూడాల్సిందే.